नमस्ते वेलकम टू स्पेशल ड्राइव नीन स्वप्नश्री नागार्जुन सागर उप एन्निक पार्टी दूकुडु पेंचायि अधिकार टीआरएस तो पाटु दुब्बागा जीहेचएमसी फलितालतो मंची ऊपु मीद उन्न बीजेपी आचीतूची अडुगुलु वेस्तुंदि ఒకవైపు అభ్యర్థి ప్రకటనలతో జాప్యం చేసే కాంగ్రెస్ జానారెడ్డి తమ క్యాండిడేట్ అంటూ ప్రకటించింది. అయితే అభ్యర్థి ఎంపికలో ముందుండే టీఆర్ఎస్ బీజేపీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సాగర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అనారోగ్యంతో మృతి చెంది దాదాపు 3 నెలలు కావస్తున్నా అధికార పార్టీలో అభ్యర్థి వేట పూర్తి కాలేదు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఈ నియోజకవర్గంలో పూర్తయింది. ఈ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం అంతా ఎన్నికల ప్రచారం మాదిరే సాగింది. పార్టీకి ఓటేయండి అని చెప్పారు కానీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. నియోజకవర్గంలో 2 3 నాయకులు టికెట్ ఆశిస్తున్న వడపోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తన తండ్రినప్పటి నుంచి నియోజకవర్గంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నరసింహయ్యకు ఉన్న పేరు తనకు ఉప ఎన్నికలో కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్సీ చిన్నప్పరెడ్డి పేరు దాదాపు ఖరారైందని ప్రచారం సాగుతుంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థి వేటలోనే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితారెడ్డి కడారి అంజయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన జానారెడ్డి ప్రధాన అనుచరులు రిక్కల ఇంద్రసేనారెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అని సన్నిహితులు చెప్తున్నారు. మరొకవైపు గిరిజన సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనుకుంటే తనకే అవకాశం వస్తుందని డాక్టర్ రవి నాయక్ భావిస్తున్నారు. ఉప ఎన్నిక ఉంది కదా అని ఏదో అభ్యర్థిని ప్రకటించేయకుండా భవిష్యత్తులో ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీలు ఒక బలమైన నేతలు సిద్ధం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే షెడ్యూల్ వచ్చేలోపు అభ్యర్థిని ఫైనల్ చేద్దామని అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల ప్రకటనపై ఇంత జాప్యం ఎందుకు? ఇంతగా వడపోతలు ఎందుకు చేస్తున్నారు? దీనిపై మన నల్గొండ కరస్పాండెంట్ రాము మరిన్ని సమాచారం అందిస్తారు. ఓటీ రాము. దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ కూడా కసరత్తును ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జానారెడ్డి 6 మండలాల్లో సాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల్లో కలే తిరుగుతూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఇటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదేవిధంగా సర్పంచ్లను కూడా ఆయన కలుస్తూ వారిని పార్టీలోకి కూడా ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి సెకండ్ గ్రేడ్ క్యాడర్ మొత్తం కూడా ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కు వెంట పయనించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున కూడా జాయినింగ్లు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ పార్టీలో మాత్రం టికెట్ కేటాయించకపోవడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సెకండ్ క్యాడర్కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వలసల బాట పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జానారెడ్డి కూడా ప్రస్తుతానికి ఎఫర్ట్ సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు. మొన్నటి వరకు కూడా కొడుకు రఘువీర్ను పోటీలో దించుతానని చెప్పేసి కూడా కొంత కాంట్రవర్సీగా ఇట్లా మాట్లాడడం తోటి కూడా కొంత పెద్ద ఎత్తున కూడా ఆయనకున్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఇతర పార్టీలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అటువంటి బాటలు మాట్లాడకుండా
తానే బరిలో ఉంటానని చెప్పేసి కూడా ప్రకటించడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు కూడా ఇటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున కూడా పోటీ నెలకొని ఉంది టికెట్ కోసం. ఇప్పుడు ప్రస్తుతం అయితే టికెట్ రేస్లో ఇటు నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ను కలిసి కూడా ఇటు టికెట్ తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి టికెట్ కేటాయిస్తారా లేదా అనే కొంత మీమాంసం నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఒకవేళ టికెట్ కేటాయించకపోతే మాత్రం బీసీ సామాజిక వర్గాల ఓటర్లలో మాత్రం కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఈ లోతుగా ఈ నేపథ్యంలోనే కొంత లోతుగా కూడా విశ్లేషణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నోముల భగత్కు టికెట్ ఇచ్చినట్లయితే కొంత బీసీలను సంతృప్తి చెందపరచవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. లేని పక్షంలో ఇటు ప్రధానంగా మాత్రం కొంత తేరా చిన్నప్పరెడ్డి పేరు మాత్రం వినపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు మూడు రోజుల నుంచి కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ తేరా చిన్నప్పరెడ్డి అయితే ఇటు జానారెడ్డిని గతంలో ఢీకొట్టిన నేత కావడం, అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడం వల్ల ఆయన కొంత సరైన క్యాండిడేట్ అని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇటు టికెట్ ప్రకటించిన తర్వాతే మాత్రం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఇటు టీఆర్ఎస్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు జాబితా పెద్దగా ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సామాజిక సమీకరణాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఇటు టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇంటర్నల్గా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా ఇన్ఛార్జుల ద్వారా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ అన్ని సర్వేలు కూడా తెప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇప్పటికే పదుల సంఖ్యలు కూడా సర్వేలు చేస్తుంది. అయితే సీఎం టూర్ తర్వాత మాత్రం అక్కడ కొంత సీన్ మారినట్టు కూడా మనకు అనిపిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నేతల మీద, పరోక్షంగా జానారెడ్డి మీద విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. తాను తన హయాంలో చేస్తున్నటువంటి 6 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడుతున్నాయి, తనకు ఓటు వేయాలని చెప్పేసి తాను చేసిన అభివృద్ధిని ముందుకు నడిపించాలంటే మాత్రం అక్కడ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా ఆయన విన్నవించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ సమీకరణాలు కూడా మారిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంతకుముందు మాత్రం కొన్న వర్గాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత ఏకతాటి మీద సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా ఇటు టికెట్ ఎవరు కేటాయించినా కూడా అక్కడ అందరు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ టికెట్ రాని నేతలు ఎవరైతే ఉంటారో వారికి ఒల వేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే జానారెడ్డి ప్రధాన అంచరులు ఎవరైతే రిక్కల ఇంద్రసేనారెడ్డి, అదేవిధంగా డాక్టర్ రవినాయక్ ఉన్నారో వారు ఇప్పటికే బీజేపీ తీర్థం కూడా పుచ్చుకున్న పరిస్థితి ఉంది. వారు కూడా సైతం ఏదైతే తమకు టికెట్ లభిస్తుందని చెప్పేసి కూడా ఆశతో ఉన్నారు. ఇప్పటికే రిక్కల ఇంద్రసేనారెడ్డి సైతం ఇటు ఢిల్లీ లెవెల్లో కూడా ఫైర్వేలు కూడా చేస్తున్నారు. తనకు అనుకూలంగా ఏదే తనకు పరిచయం ఉన్న నేతల్ని కూడా కలుస్తూ ఆయన టికెట్ కోసం అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి రవినాయక్ సైతం టికెట్ తనకు ఒకవేళ సామాజిక సమీకరణలో భాగంగా టికెట్ తనకు దక్కవచ్చు అని చెప్పేసి కూడా ఆశతో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు నివేదిత కావచ్చు బీజేపీ నుంచి, అదేవిధంగా కడారంజయ్య కూడా టికెట్ రేస్లో ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఆశావాహుల జాబితా బీజేపీలో కూడా రోజు పెరుగుతూ వస్తుంది. మరోవైపు ఏదైతే టీఆర్ఎస్లో టికెట్ రాని నేతలు సైతం బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి అక్కడ కొంత ఆశావాహుల జాబితా రోజు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ త్వరలోనూ కూడా టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ సైతం త్వరితగతిన టికెట్ ప్రకటించకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా వలసల బాట పట్టే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి కూడా కొంతమంది నేతలు, లోకల్ లీడర్లు కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది. వారు సైతం త్వరగా టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు టికెట్ కేటాయిస్తే కొంతమంది నేతలు ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత టికెట్ కోసం వేచి చూడాలని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు టీఆర్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి అధిష్టానం నుంచి వస్తున్నటువంటి లీక్ల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ముందు టికెట్ కేటాయించినా కూడా మిగిలిన నేతలందరూ కూడా వలసలు బాట పట్టే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొంత పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ కేటాయించిన తర్వాతనే బీజేపీ టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీలన్నీ కూడా అక్కడ ప్రతిష్టాత్మకంగా ఇటు ఉప ఎన్నికను సాగర్ ఉప ఎన్నికను తీసుకున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం పీసీసీ ఈ చీఫ్ ఎంపికను సైతం వాయిదా వేసిందంటే ఎంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇటు సీనియర్ నేత జానారెడ్డిని అక్కడ పోటీకి ఒప్పించి ఆయననే పోటీల రంగంలో దింపి ఎలాగైనా అక్కడ గెలిచి తన సత్తా చాటుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ తన అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే కార్యకర్తల్లో కూడా ఇప్పటికే నైరేషన్ నెలకొన్నటువంటి కార్యకర్తల్లో సైతం పునరుత్తేజం వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొడుకుని
పోటీలో రంగంలో దింపాలని భావించినప్పటికీ కూడా వారించి ఆయననే బరిలో దించాలని చెప్పేసి కూడా అధిష్టానం భావించి ఇప్పటికే టికెట్ కూడా కేటాయించింది. ఆయన సైతం దీనికి ఒప్పుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు టీఆర్ఎస్ బీజేపీ కూడా త్వరలో టికెట్ కేటాయించినట్లయితే ఇక అక్కడ ప్రచారం మాత్రం షురు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్నల్గా కూడా నేతలు కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా తమకు టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే జానారెడ్డి సైతం తాను అభ్యర్థిని కాబట్టి ఆయన ఆరు మండలాల్లో కలే తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మాత్రం కొంత ఇటు బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలు స్తబ్దుగా ఉన్నారు. అక్కడ కార్యకర్తలు కూడా ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరు వెంట తిరగాలని చెప్పేసి కూడా వారికి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే కొంత క్యాడర్ కూడా కొంత నిరాశలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో త్వరితగతిన టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలో ఇక్కడ టికెట్ కేటాయించినట్లయితే ప్రచారం కూడా ముమ్మరం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అన్ని పార్టీలు ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీలు కూడా అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రయత్నించాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ కూడా దాన్ని కొంత సీరియస్గా దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో కలిసి రాము, సిబిఐ న్యూస్, నల్గొండ.